అంటూ హలో డాక్టర్. సాధారణంగా చాలా మంది ఎదుర్కొనేటువంటి సమస్య నోటి దుర్వాసన. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అలాగే పిప్పి పళ్ళు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఏ రకంగా మనం కంట్రోల్ చేయొచ్చు, వీటి గురించి మనము డిస్కస్ చేద్దాము. ఇవాళ హలో డాక్టర్ లో స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు. హలో డాక్టర్. హాయ్. సో నేను చెప్పినట్టుగా చాలా మంది యూజువల్ గా మనం వినేటువంటి ఎక్కువగా నోటి దుర్వాసన ఉంటుంది అనేటువంటి కంప్లైంట్ ఉంటుంది కదా, అది అసలు ఎందువల్ల వస్తుంది అంటారు? నోటి దుర్వాసన రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, నోటి దుర్వాసన ఉండడం వల్ల ఒకటి వాళ్లలో ఉండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటది. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ పర్సనల్ లైఫ్ లో గానీ కాన్ఫిడెంట్ గా మాట్లాడలేరు. ఎవరితో అన్నా కూడా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కొంచెం వెనక్కి తగ్గి చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడే వ్యక్తులను మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ నోరు దుర్వాసన అన్నదానికి గిల్టీ ఫీల్ అవ్వాల్సింది లేదు, సిగ్గుపడవలసింది లేదు. అది ఒక చిన్న ప్రాబ్లం మాత్రమే. మనకుండే స్ట్రెస్ఫుల్ లైఫ్ లో మన హ్యాబిట్స్ వల్ల, మనం సరిగా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల మాత్రమే నోరు దుర్వాసన డెవలప్ అవుతుంటుంది. నోరు దుర్వాసన రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. పిప్పి పళ్ళు కావచ్చు, బ్రషింగ్ సరిగా చేసుకోవడం రాకపోవచ్చు, చిగుళ్ల వ్యాధులు కావచ్చు, లేదా నోరుతో గాల్పించుకునే అలవాటు కావచ్చు. నాలుగను కూడా క్లీన్ చేసుకోవాలి, చాలా మంది తెలియదు. టంగ్ క్లీన్ చేయరు. టంగ్ క్లీన్ చేయని వాళ్లలో కూడా నోరు దుర్వాసన అనే సమస్య మనం తరచుగా చూస్తుంటాం. కానీ నోరు దుర్వాసన వస్తే ప్రతి ఒక్కళ్ళు చేసే కామన్ తప్పు ఏంటంటే చూయింగ్ గమ్లు వేసుకోవడం, ఇంట్లో దొరికే లవంగాలు ఇలాచీలు తినడం, నాలుగైదు సార్లు బ్రష్ చేసుకుని పళ్ళని అరిగిపోయే వరకు అబ్యూస్ చేయడం లాంటి తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పు చేయకూడదు. ఎవరికి నోరు దుర్వాసన వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. చాలా వరకు కూడా సింపుల్ క్లీనింగ్ ద్వారా నోటి దుర్వాసన ఆగిపోతుంది. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ట్రీట్మెంట్ తీసుకోకుండా మీ అంతటి మీరు పరిష్కారం పెద్దగా అయిపోతుంది. అసలు తగ్గకుండానే ఇంకా వేరే వేరే సమస్యలకు దారితీసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో నోరు దుర్వాసనకి సిగ్గుపడకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి వెంటనే తగిన ట్రీట్మెంట్ తీసుకోమని మనం డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాను నేను. పిప్పి పళ్ళు అంటారు కదా, అవి మనం నార్మల్ గా చిన్నపిల్లలకు చెప్తూ ఉంటాం, చాక్లెట్స్ ఎక్కువ తింటే వస్తాయని. కానీ పెద్దవాళ్లలో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళు రావడానికి రీజన్స్ ఏంటంటే, పిప్పి పళ్ళు అంటే మన నోట్లో రంధ్రాలు పడి పుచ్చిపోయిన పళ్ళు. ఇది ప్రాపర్ ఇన్ఫెక్షన్. మన పన్ను అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎముక కన్నా బలమైన మెటీరియల్ అది. సో అంత స్ట్రాంగ్ అయిన పన్నుకి రంధ్రం పడిపోతుంది అంటే ఊరికే పడదు కదా. పన్ను పైన ఇన్ఫెక్షన్ అయితేనే రంధ్రం పడుతుంది. ఇంకొక కామన్ విషయం ఏంటంటే చాక్లెట్లు బిస్కెట్లు లాంటివి తింటేనే పిప్పి పళ్ళు అవుతాయని చాలా మంది అనుకుంటారు. అలానే కాదు, పంటికి అతుక్కుపోయే ఆహారం ఏది తిని అది సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా, రాత్రిపూట ఆహారం తీసుకున్న తర్వాత అది పళ్ళు తోముకోకుండా పడుకున్నా కూడా పిప్పి పళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చిన్న బిడ్డలతో పాటు తరచుగా ప్రతి ఒక్కళ్ళలో కనిపించే కామన్ డెంటల్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం కానీ మన శాశ్వత దాంతాన్ని పోగొట్టుకునే ప్రాబ్లం పిప్పి పళ్ళు. నేనైతే ప్రాక్టీస్ లో డైలీ చూసే ప్రాబ్లం టీనేజ్ పిల్లలు, 16-17 సంవత్సరాల పిల్లలు కూడా వచ్చి పిప్పి పళ్లతో బాధపడుతూ పళ్ళు పీకించుకుంటున్నారు శాశ్వత దంతాలు. సో పిప్పి పళ్ళు రాకుండా ఉండాలి అంటే పంట పైన ఆహారం అతుక్కోకుండా చూసుకోండి, ఎప్పటికప్పుడు నోరు కడుక్కుంటూ ఉండాలి. మీరు ఏం తిన్న తర్వాత కూడా ఆహారం చిగుళ్ల పైన కానీ పళ్ల పైన కానీ పంటికి మధ్యన కానీ ఇరుక్కోకుండా చూసుకుంటే చాలా వరకు పిప్పి పళ్ళు మనం అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా రాత్రిపూట పళ్ళతో అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో చాలా వరకు కూడా పిప్పి పళ్ళ సమస్యను గానీ చిగుళ్ళకి వ్యాధుల్ని గానీ అరికట్టే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో నోటి దుర్వాసన కూడా ఇండైరెక్ట్ గా మనం ఆపేయవచ్చు. ఈ రెండు లేకపోతే నోటి దుర్వాసన కూడా ఉండదు. సో ఈ చిన్న మెయింటెనెన్స్ చేస్తే చాలు. ఒకవేళ ఇన్ కేసు ఇంత చేసినా కూడా మీకు పళ్ళపైన చిన్న రంధ్రాలు పడినా, నల్లటి మచ్చలు తెల్లటి మచ్చలు కనపడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ రంధ్రాల్ని క్లోజ్ చేసుకోండి. ఫిల్లింగ్స్ అనే తెల్లటి మెటీరియల్తో దాన్ని క్లోజ్ చేసేస్తారు. అక్కడతో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఇంకా అగ్రెసివ్ గా అంటే పన్ను మొత్తం డల్ అయిపోయింది, పన్ను మొత్తం రంధ్రం అయిపోయింది, అలాంటి టైంలో కూడా పన్ను పీకించుకునే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు కూడా నా పేషెంట్లు నేను చాలా మందిని చూస్తుంటాను, అంత పెద్ద పెద్ద రంధ్రాలు అయితే పుల్లలు పిన్నీసులతో ఆ రంధ్రాల్లో తవ్వేస్తారు తప్ప డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయించుకునే ప్రయత్నం చేయట్లేదు. అలా చేయకూడదు. అలా అయినా కూడా రూట్ కెనాల్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయి. పంటి వేరు భాగం నుంచి శుభ్రంగా క్లీన్ చేసి పంటి పైన తొడుగు వేసేస్తారు. మీ పన్ను పీకకుండానే మీకు మిగిలిపోద్ది. కొన్ని సంవత్సరాల పాటు మీ ఇన్ఫెక్టెడ్ టూత్తోనే మీరు నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు. పూర్తిగా కంఫర్టబుల్ గా ఉంటుంది. లేదు నెగ్లెక్ట్ చేస్తే దీని కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఒకటి, నోరు దుర్వాసన వస్తుంది, రంధ్రంలో ఆహారం పాచి ఇరిగిపోయి. రెండోది ఏంటి, ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకి పాకే ఛాన్సెస్ చాలా వరకు ఉండి నోట్లో 4-5 పళ్ళు పాడైపోతాయి. మూడోది, చిన్న చిన్న ముక్కలుగా ఇరిగిపోయి కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్స్, చీమ్ పట్టడం, చిగుళ్ళు వ్యాధుల కింద కన్వర్ట్ అవడం లాంటి సమస్యలు కనపడతాయి. సో ఒక చిన్న రంధ్రం ఇంత పెద్ద కాంప్లికేషన్స్ కి దారితీస్తుంది. అలా చేయకండి. చికిత్సలు చాలా ఈజీ, తక్కువ టైంలో తక్కువ పెయిన్తో తక్కువ ఖర్చుతో కూడా పూర్తి అయిపోయి అడ్వాన్స్ డెంటిస్ట్రీ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఓకే డాక్టర్ గారు, మీతో కాలర్ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. శంకర్ గారు కాల్ చేశారు రాజమండ్రి నుంచి. హలో శంకర్ గారు, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే అండి, రాజమండ్రి నుంచి మాత్రం.
ఓకే చెప్పండి సార్. అదే ముందు పళ్ళు రెండు కింద అయితే లూజ్ చేసుకోవడానికి ఊడిపోయినవి, ఇంకో ఇంకొక రెండు పళ్ళు లూజ్ అయినాయండి, వాటిని టైట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అని. సార్ మీ వయసు ఎంత? 45 అండి. 45. ఓకే మీకు షుగర్ ఉందా? లేదండి, షుగర్ బీపీ లేదు. లేదు కదా. ఇప్పుడు 45 సంవత్సరాలకే పళ్ళు లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉండదు సార్. చాలా మందికి కూడా పేషెంట్లు ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మా పళ్ళు లూజ్ అయిపోయి రాలిపోతాయి అని అనుకుంటారు. అది డెఫినెట్ గా తప్పు. పంటికి ఏజింగ్ అనేది ఉండదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినా కూడా పళ్ళు వదలవో. మనం జనరల్ గా చూస్తాం మన తాతయ్యలు మన అమ్మమ్మలు కూడా వాళ్ళ పళ్ళతో వాళ్ళు నమిలి తింటున్నారు 60 సంవత్సరాలకి 80 సంవత్సరాలకు కూడా. కానీ ఇప్పుడు మన 40ల్లో నా కేసుల్లో అయితే చాలా 20ల్లో 30ల్లో కూడా పళ్ళు వదిలైపోయినాయి అనే కంప్లైంట్ చూస్తున్నాం. ఇలా పళ్ళు చిన్న వయసులో కదిలిపోతున్నాయి రాలిపోతున్నాయి అంటే సార్ ఒకటే కండిషన్ ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ అనేది చిగురులో అయింది, ఆ చిగురు అంతా కూడా అయిపోయి ఆ కిందనే పంటికి పట్టుకునే ఎముక వరకు వెళ్ళి ఎముకను కూడా తినేసింది సార్. అందుకే పళ్ళు బలహీన పడిపోయి రాలిపోతున్నాయి. పళ్ళు గట్టిపరచొచ్చా అని మీరు నాకు క్వశ్చన్ వేశారు. పళ్ళు అప్పుడప్పుడే కదులుతుంటే ఎస్ డెఫినెట్ గా గట్టిపరిచే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ పళ్ళు ఇలా పట్టుకుని ఇలా చేతితో పట్టుకుంటే కదిలిపోయే పరిస్థితి ఉంటే మటుకు గట్టిపరచలేము. ఎంతో కొంత ఎముక మిగిలితే ఆ ఎముకని కాపాడుతూ పైన కొద్దిగా ఎముకను పెంచే ఛాన్సెస్ మనకు ఉంటాయి ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్టింగ్ ద్వారా. కానీ మొత్తానికి ఎముక లేకపోతే మనం గాల్లోంచి పుట్టించలేం కదా, సో సాధ్యపడదు. మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఆల్రెడీ రెండు పళ్ళు పోయినాయి, మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళు పాడవకుండా అవి ఊడిపోకుండా జాగ్రత్త పడండి. రెండోది ఆల్రెడీ బాగా ఇన్ఫెక్షన్ సోకిన పళ్ళు ఉన్నాయి మీ నోట్లో రెండు, అవి తీయించేసి ఆ ప్లేస్ లో కృత్రిమ దంతాలు పెట్టించుకోండి. కృత్రిమ దంతాలు కూడా మీకు పూర్తిగా నమ్మిలి తినటానికి కొరకడానికి ఉపయోగపడతాయి, చూడటానికి కూడా చాలా నార్మల్ గా ఉంటాయి, నాచురల్ గా ఉంటాయి, అందంగా కూడా ఉంటాయి. ఇన్ఫెక్షన్ వెంటనే తీయించేసుకోండి సార్, లేదా ఇన్ఫెక్షన్ మొత్తం పాకిపోయి నోట్లో పళ్ళన్నీ రాలిపోతాయి. ఇంకో 2-3 సంవత్సరాల్లోనే మీరు మొత్తం పళ్ళ సెట్లు కట్టించుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు. రాజమండ్రి దానవాయిపేటలో ఉంది పార్థ డెంటల్ హాస్పిటల్, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, దాన్ని కాల్ చేసి ఒకసారి వెళ్ళండి. పార్థ డెంటల్ 57 బ్రాంచ్ లో కూడా డాక్టర్స్ అందరూ ఫ్రీగా చూస్తారు, మీతో ఫ్రీగా మాట్లాడతారు, ఫ్రీగానే ఎక్స్రే తీస్తారు, మీకుండే సమస్యని ఫ్రీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు కావాలని ట్రీట్మెంట్ వద్దు, మందులు కావాలి అన్నా కూడా మందులు రాసిస్తారు, జనరల్ చెకప్ చేస్తారు, మంచి సజెషన్స్ ఇస్తారు, ఇంట్లో ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్తారు. అన్ని బ్రాంచెస్ లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది, మొత్తం 57 బ్రాంచుల్లో కూడా. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, 4142000 నెంబర్, దాన్ని కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సండేస్ కూడా వర్క్ చేస్తారు, ఎంతమంది అన్నా వెళ్ళచ్చు. ఓకే, స్మైల్ డిజైనింగ్ అంటారు కదా, అది ఎందుకు చేస్తారంటారు? దానికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉంటుందా, వీళ్లే చేయించుకోవాలి అలా? స్మైల్ డిజైనింగ్ అనేది ప్రాపర్ కాస్మెటిక్ ట్రీట్మెంట్. ఇప్పుడు మన పళ్ళు వరుసని కరెక్ట్ చేసుకుంటే మనం మరింత అందంగా కనపడతాము. ఎత్తుపళ్ళు ఉన్నాయి, ఎత్తుపళ్ళు తగ్గించుకుంటే మనం చాలా బాగా కనపడతాం. అదే ఎత్తుపళ్ళు ఉన్నాయి అనుకోండి, మనం ఉన్న వయసు కన్నా ఎక్కువ కనపడతాం, మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు, దబ్బుకని దెబ్బలు ఏమైనా తగిలితే పళ్ళు బయటకు వచ్చి ఉంటాయి కాబట్టి పళ్ళు విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎత్తుపళ్ళని సరి చేయడం చాలా ఈజీ. పళ్ళ మధ్యన సందులు ఉంటాయి, ఆ సందులు ఉంటే కూడా సేమ్ అవే ప్రాబ్లమ్స్. మనం మాట్లాడేటప్పుడు అసలు స్పష్టత ఉండదు, గాలి అంతా ఆ సందుల్లోంచి వెళ్ళిపోతుంది కాబట్టి స్పష్టంగా ఉచ్చరించలేము మనం. ఇంకోటి ఉన్న వయసు కన్నా చాలా ఎక్కువగా కనపడతాము. సరే సందులు క్లోజ్ చేసుకోవడం, ఇటు క్లిప్పుల చికిత్సతో క్లోజ్ చేసుకోవచ్చు, అటు స్మైల్ డిజైనింగ్ తో క్లోజ్ చేసుకోవచ్చు. వంకర పళ్ళు ఉంటాయి, వంకర పళ్ళని కూడా చాలా చక్కగా ఒక వరుసలోకి తీసుకురావచ్చు. రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, ఏ వయసు వారికైనా ఎలాంటి సమస్యల వల్ల రంగు మారిపోయినా పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు. పళ్ళన్నీ రకరకాల సైజుల్లో ఉంటాయి, కొంతమంది బాగా చిన్ని పళ్ళు ఉంటాయి, బాగా పొడుగ్గా ఉండే పళ్ళు ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా మీ ఫేస్ సైజ్ కి, షేప్ కి, మీ పెదవులకి, మీ కలర్ స్కిన్ టోన్ కి తగినట్టు మీరు మార్చుకుంటే మీరు చాలా అపేరెంట్ గా కనపడతారు, మీరు మాట్లాడేటప్పుడు చాలా ప్రెజెంటబుల్ గా ఇంప్రెసివ్ గా ఉంటుంది, మీరు మీలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో దీనే స్మైల్ డిజైనింగ్ అంటారు. నేను చెప్పే ఈ మార్పులన్నీ కూడా టీనేజ్ పిల్లలు గాని, యంగ్స్టర్స్ మాత్రమే కాదు, 20ల్లో 30ల్లో 40ల్లో 50ల్లో 60ల్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ పలువరుసలో ఉండే లోపాలని సరిచేసుకుని చక్కగా కనిపించే అవకాశాలున్నాయి. ఇది పళ్ళు. పళ్ళ తర్వాత నెక్స్ట్ మనకు అందంగా కనిపించాల్సినవి ఏంటి? చిగుళ్ళు. కొంతమందికి మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ డిపాజిట్ అయిపోవడం వల్ల చిగుళ్ళు నల్లగా మారిపోతాయి. వీటిని కూడా లేజర్ చికిత్సల ద్వారా మనం చక్కగా లేత గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. పళ్ళని చేంజ్ చేసుకోవచ్చు, చిగుళ్ళని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత అందంగా ఉండాల్సింది పెదవులు. పెదవులు కరెక్ట్ గా మన ఫేస్ సైజ్ కి, షేప్ కి తగినట్టు తీర్చిదిద్దినట్టు ఉండాలి. బాగా పలుచుగా ఉన్నా బాగా లావుగా ఉన్నా అందంగా ఉండదు. కానీ ట్రీట్మెంట్స్ ద్వారా కరెక్ట్ గా మన సైజ్ కి, షేప్ కి తగినట్టు వాటిని మార్చుకోవచ్చు. పలుచుగా ఉన్న వాటిని లావు పెంచుకోవచ్చు, బాగా లావుగా ఉన్న వాటిని సన్నగా చేసుకోవచ్చు. సో ఇంతవరకు మనం అందంగా అవ్వచ్చు. తర్వాత ఏంటి? దవడ ఎముకలు. పై దవడ, కింది దవడ కూడా కరెక్ట్ గా ప్రొపోర్షన్ లో ఉండాలి, పైకి మన మొహానికి తగినట్టు. అలా ఉంటేనే మనం బై డిఫాల్ట్ అపేరెంట్ గా ఉన్నట్టు. వాటిని కూడా మార్చుకోవచ్చు. చాలా మందికి తెలియదు ఏంటంటే పుట్టుకతో వచ్చిన లోపాలు ఎముకను ఎలా మార్చుకుంటాము అనే భయాలుంటాయి.
ఎస్, ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనే చిన్న సర్జరీస్ కేవలం 2 రోజులు హాస్పిటలైజ్డ్ అయితే చాలు, మీ ఎముకను కూడా మనం కరెక్ట్ గా మార్చి బాగా కిందికి బాగా ముందుకు పెరిగిపోయినా దాన్ని వెనక్కి పెట్టచ్చు, అస్సలు పెరగకపోయినా ముందుకు జరపచ్చు, పైదవడను కూడా ముందుకి వెనక్కి జరిపి మీ ఫేస్ సైజ్ కి షేప్ కి తగినట్టు ప్రపోర్షన్ లో పెట్టచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఎవరైనా బై డిఫాల్ట్ వాళ్ళ లోపాలని సరిచేసుకుని చాలా చక్కగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఎవరైనా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కాకపోతే చాలా మందికి ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేసుకునేటప్పుడు ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతామో అనే భయం ఉంటుంది. 12 గంటల్లో ఒక ఫెసిలిటీ ఉంది. మీరు ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారు అనేది చక్కగా కంప్యూటర్ లో ముందే చేసి చూపెడతారు, డిజైన్ చేసి చూపెడతారు. మీరు చూసుకోండి, మీకు చక్కగా ఇంప్రెసివ్ చేంజ్ వస్తుంది, మీరు చక్కగా అందంగా అవుతున్నారు, మీ అపీరెన్స్ 50 టైమ్స్ పెరుగుతుంది అనుకుంటేనే ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు, లేకపోతే వెళ్ళక్కర్లేదు. ఇంట్రెస్టెడ్ ఎవరైనా కూడా ఏ ఏజ్ లో ఉండేవాళ్ళన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. దీనికి కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, కాల్ తీసుకుందాం. జ్యోతి గారు కాల్ చేశారు అవనిగడ్డ నుంచి. హలో హలో, నమస్కారం మేడం. నమస్కారం జ్యోతి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో కల్పన గారికి. హలో, నా వయసు 21 ఇయర్స్ అండి. ఓకే, రెండు పుచ్చు వచ్చినాయండి పక్క పక్కవి, దానివల్ల ఇంకా పక్కన 2 పళ్ళు కూడా ఇన్ఫెక్షన్ వల్ల అవి కూడా తినేసినట్టు సగం సగం అయిపోయినాయి. ఓకే, కింద పళ్ళు కింద వరుసలో దంతాలు కూడా లెఫ్ట్ సైడ్ పుచ్చు పళ్ళు లాగా వచ్చినాయండి చుక్కవి. ఇప్పుడు దీనివల్ల వచ్చినాయి అంటారండి. 21 ఇయర్స్ కి పళ్ళన్ని పుచ్చిపోతున్నాయి.